Cristo, não. Jesus. Isso é. Aleluia. Praise the Lord. Jesus. Rakshaka stotram stotramaya stotram. Pridave tandri. Aleluia. 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 Isso é. Aleluia. 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 Praise the Lord. Pridamik stotram. 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 Stuti. 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 Marakshakamik stotramaya. Aleluia. Aleluia. Naina ninnu stutistunnanu tandri. Stutistunnanu tandri. మమ్ములు మిక్కిలిగా ప్రేమించిన తండ్రి జీవాధిపతి నిన్ను స్తుతిస్తున్నానైనా ఈ మంచి సాయంత్ర సమయాన ప్రభువా మీ నామాన్ని మహిమపరచుటకు ఘనపరచుటకు మీరు ఇచ్చిన దేవాధిక్యత కొరకై కృప కొరకై ప్రత్యేకంగా వందనములు చెల్లిస్తున్నా రాజా ఈ సాయంత్ర సమయం మీ సన్నిధిని మేము సంపూర్ణంగా అనుభవించుటకు కృప కాపుదల నడిపింపు ఏసయ్యా మీరు దయచేయండి దేవా మీ అద్భుతకరమైనటువంటి హస్తపు నీడ మాకు తోడుగా ఉంచండి ఆయన సహాయకరమైన దైవ సన్నిధి మాకు తోడుగా ఉంచండి బిడలు పాడుచుండగా బిడలు వాయ తండ్రి వాయిద్యములు వాయించుండగా ప్రభువా నాయనా తండ్రి మరి లైవ్ విషయంలో కూడా బిడలు తోడ్పడుచుండగా ప్రతి ఒక్కరిని మీరు ఎత్తిపట్టుకొని మీ సన్నిధి చేత ఏలుబడి చేయండి ప్రభువా సహాయకరమైన నీ దివ్య సన్నిధి మేము అనుభవించినట్లు సాయించి కృపని కనికరించు ఆశీర్వదించండి యేసు అధికారము గల శక్తి గల నామములు స్తుతించి ప్రార్థన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రత్యేకమైన పాటలు పాడదాం పాడు ఎవరున్నారు ఈరోజు రండి 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 ఓకే రండి వెరీ గుడ్ ప్రైజ్ ద లార్డ్ జీసస్ ఏసయ్యా సంపూర్ణ దైవ మానవా ఏసయ్యా సంపూర్ణ దైవ మానవా యూదా కొదమ సింహమా కొదమ సింహమా నాకై సిలువలు త్యాగమైతివే ఏసయ్యా సంపూర్ణ దైవ మానవా ఏసయ్యా కొదమ సింహమా నాకై సిలువలు త్యాగమైతివే యూదా కొదమ సింహమా నాకై సిలువలు త్యాగమైతివే ఏసయ్యా సంపూర్ణ దైవమా
Thank you.
Jesus, praise the Lord. Hallelujah. Okay. వాతావరణం చాలా కఠినంగా ఉన్నందువలన ప్రజలకి ఊపిరి ఆటల ప్రైస్తల జీసస్ థ్యాంక్ యూ యేసు రాజా నీ మహిమనాలో ఉండని యేసు రాజా నీ కృప నాపై నిలువని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కృప నాపై నిలువని నీ కన్న నాకెవరు ఉన్నారని నీ కన్న నాకెవరు సాక్షిగా నే బ్రతకాలని నీ సాక్షిగా నే బ్రతకాలని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కృప నాపై నిలువని
Jesus. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఈ దినం ప్రత్యేకమైన మరి మనం బైబిల్ స్టడీ వెళదాం. కొంచెం ఏమైనా ఇంక్రీజ్ చేయమల్తుందమ్మా, వీలు పడుతుందా? ప్రైజ్ ద లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, చెక్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే ఓకే ఓకే, కొంచెం తగ్గించుకోవచ్చు. ఓకే, చాలుమా, చాలు చాలు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. అపోస్తల కార్యములకి వెళ్దాం. 9 మునుపటి భాగం ఎక్కడి వరకు ఆగింది, మీరేమన్నా చెప్పగలరా అమ్మా? మునుపటి భాగం 19 వచనం నుండి 22 వచనం వరకు ముగించాం. 9 అధ్యాయంలో 19 నుండి 22 వరకు ముగించాం. దేవుని స్తోత్రం. ఈ దినమున 22 వచనం నుండి, అంటే అక్కడ 22 ముగించాము, కానీ ఇక్కడ 22 నుంచి చదవకపోతే మనకు ఆ స్క్రిప్చర్ దాని పూర్తి అర్థం రాదు, మిస్ అవుతుంది ఒకసారి. అందుకని మనం 22 వచనం నుండి చదువుకుందాం. దయచేసి బైబుల్ తెరిచినటువంటి వాళ్ళు ఉత్తర ప్రత్యుత్తరంగా 22 వచనం నుండి 31 వచనం వరకు ఎన్ని వచనాలు ఉన్నాయి లెక్క పెట్టండి.
ఎన్ని వచనాలు? 10 వచనాలు. మనం మంచి ఇంట్రెస్ట్ టాపిక్, చాలా బాగుంటుంది. పౌలు యొక్క యాత్ర ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. వినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఒకసారి చూద్దాం. 22 వచనం నేను చదువుతాను, అలాగే 23 వచనము మీరు చదవండి. అట్లా ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటూ వెళదాం. అయితే సవులు మరి ఎక్కువగా బలపడి, ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. ఇరవై నాలుగు, వారి ఆలోచన పౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చూండిరి. ఓకే. 26, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఓకే. 28 వచనం, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవుచు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు ఉండెను. కానీ 30 వచనం, సహోదరులు దీనిని తెలుసుకొని అతని కైసరీకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. అందరం కలిసి ఇప్పుడు 31 వచనం చదువుకుందామా? కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. ప్రేమగల తండ్రి ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి సాయంత్ర సమయాన మీరు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి ప్రత్యేకంగా నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నా తండ్రి, మా ఆత్మ వర్ధిల్న కొలది మేము ప్రభువా ఈ విషయంలో ఇంకను నా తండ్రి మరి క్షేమకరమైన సమాచారమును విషయాలన్నింటి మా హృదయంలో పదిలం చేసుకోవటానికి ప్రపరిశుద్ధ ఆత్మ దేవుడు తోడ్పడమని కృప చూపించమని యేసు శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మయంపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 10 వచనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక్కసారి చదివారు, నేను ఇది ఉదయం నుంచి చదువుతున్నా. ఉదయం నుంచి అంటే దగ్గర 10 గంటల నుంచి ఈ స్క్రిప్చరు బాగా చూస్తూ వచ్చానన్నమాట. ఇక్కడ కొన్ని మనం ఆసక్తికరమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను, చూడండి. అంటే దీన్ని విభజన చేసుకోకముందే ఆసక్తికరమైన విషయాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. చూద్దామా, ఇక్కడ 3 విషయాలు మనకు కనబడతాయి. ఏంటంటే 3 విషయాలు, సాక్ష్యం ఇవ్వడంలో విశ్వాస పాత్రుడు అంట అతను. పౌలు ఎటువంటి వాడంటే ఎవరిని గురించి? దేవుని గురించి, తన గురించి సాక్ష్యం ఇవ్వడంలో అతడు ఒక మంచి విశ్వాస పాత్రుడు. కానీ ప్రాణపాయ పరిస్థితుల్లో అతన్ని చంప పన్నాగాన్ని ఉన్నా ఎదుర్కొన్నాడు. అంటే అపాయాన్ని ఎదుర్కొన్నాడు, ప్రాణ అపాయాన్ని ఎదుర్కొన్నాడు. ఇది విభజన కాదు, రాసుకోవద్దు, ఇది వినండి అంతే. విభజన తర్వాత చెప్తాను. ప్రాణ అపాయాన్ని కూడా ఎదుర్కొన్నాడు. అంటే అంత మాత్రాన సాక్ష్యం చెప్పడం ఆపలేదు అతను. సాక్ష్యం చెప్పడంలో ఆమె విశ్వాస పాత్రుడు, అతను విశ్వాసం చూడండి.
ఒక వ్యక్తిలో విశ్వాసం గనక గూడు కట్టుకుని ఉంటే ఎంతకైనా తెగిస్తుంది, అంతేనా? చూడండి, విశ్వాసం గొప్పదైతే అది దానికి త్యాగం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దేనిలో ఒక మనిషి చొరవ తీసుకుంటాడో దాంట్లో త్యాగవంతుడు అవుతాడు. చూడండి, ఒక ఆమె పిల్లలు ఎవరు, ఎవరా పాప, ఒకసారి కంట్రోల్ చేయాలి. ఎవరైనా ఏ విషయంలోనైనా త్యాగంగా ఉన్నారనుకోండి, దాంట్లో ఆసక్తిగా ఉన్నారనుకోండి, నడికట్టు కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళు దాంట్లో ఏమవుతారంటే త్యాగం ఉంటుంది అందులో. చూడండి, త్యాగం ఉంటుంది. ఇప్పుడు పౌలుకి దేవుని విషయంలో త్యాగం, అందుకని ఆయన ఆసక్తి కలిగించినందు కనపరిచినందున త్యాగం ఉండిపోయింది అతనిలో. చూడండి, సాక్ష్యం ఇవ్వడంలో విశ్వాస పాత్రుడు, కానీ ప్రాణాపాయాన్ని ఎదుర్కొన్నాడు, పర్వాలేదు అనుకున్నాడు. రెండవ భాగం చూస్తే అసలు విశ్వాసములో అతడు తనకున్న బలాన్ని బట్టి ప్రజలతో స్నేహాన్ని సహవాసాన్ని కోరుకున్నాడు, కానీ ప్రజలే అతనికి సహవాసం ఇవ్వలేదు, తిరస్కరించారు. ప్రజలతో సహవాసం చేయాలనుకున్నాడు, కానీ అతడు ప్రజలు ఏం చేశారు చెప్పండి? 26, 27, 28 వచనాలు చదువుదామా, చూడండి. అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను, గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా, చూడండి ఇక్కడ వీళ్ళందరూ ఏం చేశారంటే, శిష్యుడు కాలేదని అంటే ధైర్యం వహించలేకపోయారు. ఎందుకంటే పూర్వం ఇతను సాక్ష్యం ఎలాంటిదంటే మనుషులను చంపేవాడు కదా, దుర్మార్గుడు అని అన్న పరిస్థితిని బట్టి భయపడి అతనితో పక్కన చేరడానికి కూడా ఆలోచించారు. చాలా కష్టమైపోయింది. అది చూస్తేనే వింటేనే మన విశ్వాస జీవితంలో మనకు కూడా కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అన్నమాట. ఇవన్నీ కొంచెం కష్టంతో కూడిన యాత్ర, విశ్వాస యాత్ర. మూడవది 29:30 చూడండి ఒకసారి, 29:30 అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. వారు అతన్ని చంప ప్రయత్నం చేసిరి గాని, విశ్వాసంతో తర్కిస్తున్నాడు, బోధించుట్లో మాత్రం మానలేదు, కానీ అతన్ని ఏం చేయటం ప్రయత్నం చేశారు చెప్పండి? చంప ప్రయత్నం చేశారు. వీటన్నిటిని బట్టి మనకు 10 వచనాల్లో కనపడేది ఏంటంటే, విశ్వాసంలో అతడు బలహీనుడు కాలేదు, అపాయాలని చూసి భయపడలేదు, అతనికి తెలుసు అతను చంపే ప్రయత్నంలో ప్రజలున్నారని, కానీ అతను బోధించడం కూడా మానలేదు, ఆపలేదు. అతడు బోల్డ్గా సత్యం చెప్పడం ఆపలేదు. విశ్వాస పాత్రుడు దేవుని పక్ష ప్రతినిధి. ఇలాగున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి కదా, కానీ కొన్ని లోపాలు కూడా కనపడతాయి, చూద్దాం రండి ఎలాగానని. దీన్ని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి భాగం చూడు, దమస్కులో పౌలు, 2వది యెరూషలేములో పౌలు, 3వది ఈ స్క్రిప్చర్లో ముగింపు, అంటే మీరు ముగింపు అని రాసుకోండి. దమస్కులో పౌలు 9వ అధ్యాయంలో 22 నుండి 25 వరకు 4 వచనాలు. దమస్కులో ఏం జరిగింది? యెరూషలేములో 26 నుండి 28 వరకు కామా పెట్టి 30వ వచనం వరకు రాసుకోండి. 30వ వచనం వరకు ముగింపు అనేటప్పటికీ సంఘము యొక్క సంపూర్ణత కనపడుతుంది అక్కడ కదా. ముగింపు చూడండి, 31వ వచనం ముగింపు. ఈ ముగింపు చాలా అసలు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది చూడటానికి, వినటానికి. ఇప్పుడు మనం ఈ 3 విషయాలకి ఒక మంచి టాపిక్ రాసుకోవచ్చు. ఏంటంటే, సౌలుకి విరోధంగా పన్నిన కుట్ర. ఆ కుట్ర దమస్కులో ఎలా,
ఆ కుట్ర యెరూషలేములో ఎలా, ఆ కుట్రలో ముగింపు ఏమైంది. అంతే కదా, కుట్రలో ముగింపు ఏమైంది. మనం అనుకుందాం అయిపోయిందిరా వాడి సంగతి అంటారు కదా, అది దేవుడే మనతో ఉంటే ముగింపు ఎలా ఉంటుందో చూసుకుంది ఒకసారి. అది మనకు చాలా ప్రయోజనం అని చెప్పడానికి ఇది చాలా ప్రయోజనకరమైనటువంటిది. అదే చెప్పాను మొదట ఆసక్తికరమైన టాపిక్. మొట్టమొదట దమస్కులో, దమస్కులో అందుకే నేను అన్నాను 22వ వచనం ముందే ధ్యానం చేశాం కానీ అమ్మ ఈ సౌండ్ ఏదో మార్పు వచ్చింది ఒకసారి చూడండి మీరు అది ఒకసారి. ఇస్ ద లార్డ్ జీసస్ హల్లెలూయా. ఈ మానిటర్ ఎప్పుడు చూడు ఇదేదో ప్రాబ్లంగా ఉంది. హల్లెలూయా ఓకే చాలు చాలు. మీరు ఎందుకు అందరు కుప్పగాడు కూర్చున్నారమ్మా, ఎవరో ఒకరు ఉంటే సరిపోదా, ఒకరుండి మరి విక్టర్ ఉంటే సరిపోద్దా, మీరెందుకు అక్కడ ఉన్నారు వచ్చేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చూడండి ఇక్కడ మంచి ఆలోచన మనకు వస్తుంది. దమస్కులో ఏం జరిగింది అంటే మనం దమస్కును గురించి తెలుసుకోవాలి అని అంటే 22వ వచనం నుండి చదువుదామా చూడమ్మా. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచు ఉండిరి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడగుండా అతన్ని క్రిందికి దింపిరి. అక్కడ వరకు దమస్కులో ఎంత ప్రమాదం జరిగిందో మనకందరికీ అర్థమవుతుంది చదివిన వెంటనే. ఇక్కడ యూదుల యొక్క అధికారం కనపడుతుంది. ఎవరికైనా ఇప్పుడు మెజారిటీ పర్సన్స్ మామూలుగా మన తడనే తీసుకోండి, మెజారిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మెజారిటీ ప్రజలుంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళే పరిపాలన చేస్తారు. ఓకే, గ్రామంలో ఒక 10 వీధులు ఉన్నాయి, లేకపోతే ఒక మండలం క్రింద ఒక గ్రామం కింద ఒక 4-5 అంబులెట్స్ అంటే శివార్లు ఉన్నాయి. అలాగున్నప్పుడు ఎవరైతే అధినేతలో ఆర్థికంగా గొప్పవారు, తర్వాత పదవి రీతిగా గొప్పవారు, వాళ్ళు గ్రామాన్ని పాలిస్తారు. ఆ దినాల్లో యూదులు వాళ్ళకి అక్కడ దమస్కులో వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ, లోతైన అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి, అంటే ఆచార రీతి అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామాల్లో ఉన్నాయి కదా, వెంటనే యేసు ప్రభువుని చెప్తే నమ్మేస్తున్నారా? లేదు. అదేవిధంగా ఆనాడు కూడా అటువంటి ఆచారాల్లో లోతుగా నాటబడిపోయిన వాళ్ళ మధ్యలోకి ఈయన ఉన్న పాటున దర్శించబడ్డాను అన్నట్టు. అప్పటి వరకు యేసు ప్రభువుని ఎరగని సౌలు, పౌలని ఇంకా కూడా అక్కడ అనలేదు, యేసు ప్రభువుని ఎరగని సౌలు అప్పటికి పట్టుబడిన తర్వాత ఇప్పుడు పనిలోకి మూవ్ అయినాడని, అంటే ఆయన సేవ ఆరంభ దినాలు అని చెప్పొచ్చు కదా. ఆయన పరిచర్య ఆరంభ దినాల్లో అతడు ఏమి ఎదుర్కొన్నాడంటే, ఎలా ఎదుర్కొన్నాడంటే, యూదులకు సువార్త ప్రకటించే ప్రయత్నంలో వచ్చేటప్పటికీ భయంకరమైన వ్యతిరేకతలు. అది మనకు తను రక్షించబడి సువార్త ప్రకటిస్తూ సంఘాలు స్థాపించేటప్పుడు పౌలు తన ఆరంభ పరిస్థితిని కొరింథీలకు రాశాడు. 2వ పత్రికలో తన అనుభవాన్ని చెప్పాడు. ఈ అనుభవాలు చెప్పేటప్పుడు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకనే పెద్దలు అనుభవాలు చెప్పినప్పుడు నెమ్మదిగా ఆలోచిస్తే లోతైన
అనుభూతి మనకు ప్రయోజనం అవుతుంది. రెండవ కొరింథి 11:32-33 చూద్దామా. దమస్కులో అరేతాను రాజు క్రింద ఉన్న అధిపతి ఈ అధిపతిని గవర్నర్ అని అనొచ్చు. అధిపతిని గవర్నరు అని అనొచ్చు. మా చెప్పు. నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నాడు చూడండి కదా. మనం కూడా రక్షించబడిన అనుభవాల్ని మర్చిపోలేము ఎప్పుడు. రక్షణ నీకుంటే, రక్షణ లోతైన వేరు కలిగి ఉంటే, అనుభవాన్ని మన లైఫ్లో ఎప్పుడు కూడా మనం ఏం చేసుకోలేమంటే మర్చిపోలేము. ప్రభువు చేత పట్టుబడిన తర్వాత ఈ విధానాన్ని ఎప్పుడు అతడు వ్రాసాడంటే 2వ పత్రికలో పౌలు అక్కడ రాశాడనమాట ఈ అనుభవాన్ని. అంటే ఇది ఎక్కడుంది? ఇది అపొస్తలుల కార్యములు 9:22-25 ఉన్న ఈ అంశం పౌలు కొరింథీయులకు వ్రాస్తూ, నేను అరేత అనే రాజు కింద, ఏలుబడి కింద, దమస్కు ఉన్నప్పుడు, దమస్కు రాజు అరేత రాజు ఏలుబడి కింద ఉన్నప్పుడు, చూడండి, ఉండు నేను చదువుతాను తర్వాత. ఆ రాజు కింద ఉన్నప్పుడు ఆ రాజు అధిపతి అంటే గవర్నరు నన్ను పట్టి చంపేయాలనుకున్నారు, పట్టుకొని చంపాలి అని అనుకున్నారు. కానీ నేను తప్పించుకొని గంపలో గోడ దూకాను, గంపలో నుంచి గోడ దూకాను. ఇప్పుడు అతనికి ఒక ఆలోచన కలుగుతుంది. ఏం ఆలోచన కలుగుతుందంటే, ఎందుకు ఇంత అపాయము అతడు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే, ఒక మాట చెప్పొచ్చు, బ్రదర్ నేను సువార్త ప్రకటిస్తున్నందువలన దుష్టుడు నన్ను, శత్రువు అపవాది సాతాను నన్ను ఇలా చెరపట్టి ప్రయత్నం చేశాడు. అది వాస్తవమైన మాట కాదంట్లా నేను. కానీ ఇతనికి 2 రకాల సమస్యలు ఎదుర్కొనేసినాయి. 1, అతని లైఫ్. 2, యూదుల మధ్యలో ఉన్న కఠినత్వం. అతని లైఫ్ ఎట్ ఎదుర్కొన్నదంటే చెప్తా నేనండి. ఇప్పుడు ఇతను సౌలుగా ఉన్నప్పుడు దమస్కులోకి ఎందుకు వెళ్తున్నాడు మీరు చెప్పాలి. ప్రశ్న వేస్తా మిమ్మల్ని. దమస్కు అని క్యాజువల్గా నేను చెప్పండి, దమస్కులోకి ఎందుకు వెళ్తున్నాడు? ఏమా నీవు నిదానంగా లేఖనం చెప్పు, ఏదో లిటరల్గా ఎంఏ చేసినట్టున్నావు నువ్వు. నువ్వు లేఖనం చెప్పు అమ్మా. దమస్కులోకి ఎందుకు వెళ్తున్నాడు, ఎవరిని పట్టుకోవడానికి వెళ్తున్నాడు? ఇంకా కూడా పాస్ అవ్వాలా నువ్వు, అటైతే ఫెయిలే. అక్కడ ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేశాడు? ఆననీయ మీద. దమస్కు లోపలికి ఎవరిని పట్టుకోవడానికి వెళ్తున్నాడు? ఆననీయాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాడు, అవునా కదా? చూడండి, మీకు ఒక మాట చెప్తాను. ఆననీయాన్ని పట్టుకునే దానికి వెళ్తున్నాడు. చూడు, విన్నరా, మీరు మళ్ళీ కలవరపడబాకండి, రండి ఇట్ట విన్నరా. అననీయాన్ని పట్టుకున్నాం అక్కడ. అననీయనే కదా అతనికి ప్రార్థన చేసి అంతా చేసి 9 అధ్యాయాలు మళ్ళీ ఇప్పుడు చదవడానికి పోతున్నావు నువ్వు కొత్తగా. చూడండి, పట్టుకోవడానికి వెళ్తున్నాడు, మీరు చెప్పింది కరెక్టే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చెరపట్టినట్టుకు వెళ్తున్నాడు. అసలు రైట్ పర్సన్ ఎవరు అక్కడ? అది కదా రావాలిగా, రైట్ పర్సన్ అది. చూడు, ఇప్పుడు ఈయన సౌలుగా దమస్కులోకి ఎంటర్ అయినాడు. దమస్కు లోపలికి ఆ గవిన్ దగ్గరికి వెళ్ళేటప్పటికే భయంకరమైన వెలుగు అతన్ని చుట్టుముట్టేసింది కదా, ఆవరించేశాడు దేవుడు. కళ్ళు పోయినాయి. ఇప్పుడు గుడ్డోళ్ళలాగా ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? దమస్కులోకి వెళ్ళాడు. కళ్ళు లేనోడుగా చేయబట్టుకొని తోడుకొని పోయాడు దమస్కులోకి.
కళ్ళు లేనడుగా చేయబెట్టుకొని దమస్కులో తీసుకొని పోయి కళ్ళు వచ్చిన తర్వాత గంపలో నుంచి బయటకు వచ్చినాడు. మీరు ఆలోచించండి, సౌలుగా లోపలికి వెళ్ళాడు, పౌలుగా గంపలో నుంచి బయటకు వచ్చినాడు. గంపలో నుంచి బయటకు వచ్చినాడు పౌలుగా. ఒక వ్యక్తి మార్పు నొందితే తమ జీవితంలో ఆ మార్పు చూడండి. శోధనకు కూడా ఎదురవుతాం, అపాయాలు వస్తాయి, ఎగతాళి కూడా చేస్తారు. బాగా పెద్దోడైపోయినావా, నువ్వు పెద్దదాని అయిపోయావా, భక్తురాలు అయిపోయావా, భక్తుడు అయిపోయావా, ఆహా ఓహో అని సంకలు ఎగరేసేవాళ్ళు కూడా, అవమానపరిచేవాళ్ళు కూడా ఉంటారు. అప్పట్లో సౌలు ఒక మనిషిని చంపాలి అంటే లెక్కే లే అతనికి. అప్పట్లో సౌలుకి ఒకడిని హింసించాలంటే లెక్కే లేదు. ప్రాణాధారమైనట్టు భావించేవాడంట. 9 మొదట్లో చదివితే రక్తం ఒలికించట అతనికి ఏంటంట, ప్రాణాధారమైనట్టు భావించేవాడంట. అలాంటి వ్యక్తి ప్రభు చేతికి దొరికిన తర్వాత హింస అతన్ని ఆవరించింది. ఎవరిని హింసిస్తూ వచ్చాడో హింస అతన్ని ఆవరించి హింస అతన్ని పట్టుకునేసి. ఇప్పుడు మనం అనుకుందాం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇతని పోరాటం ఏంటంటే హింసను జయించడమే పోరాటం. దేనిని అయితే ఉపయోగిస్తూ వచ్చాడో దాన్ని జయించడమే పోరాటం. దేనిని ఇతను ఉపయోగించే ఆయుధములాగా అందరినీ హింసించాడో అది ఎదుర్కోవటమే ఇతనికి పోరాటం అయిపోయింది, అదే శత్రువు అయిపోయింది ఇతనికి. చాలామందికి అర్థం కాదు, క్యాజువల్గా మాట్లాడేస్తుంటారు కొన్ని విషయాలు, క్యాజువల్గా మూవ్ అయిపోతుంటారు కొన్ని విషయాలు, చుల్లక్కనగా ఎగతాళి చేస్తూ ఉంటాం. మన మైండ్ ఫ్రీగా కొన్నింటికి బైండ్ అయిపోయి వాటిని సులభంగా వదిలేస్తుంటాం, సులభంగా మాట్లాడేస్తుంటాం, సులభంగా అనేస్తుంటాం. కానీ నిదానంగా ఆలోచిస్తే, ఒక ఆత్మీయ బిడ్డ నిదానంగా ఆలోచిస్తే, ఓ అమ్మ ఈ మాట మనం మాట్లాడచ్చా, ఇదే మాట తిరిగి మనకి ఎదుర్కొంటే, ఇదే కార్యం మనల్ని ఎదుర్కొంటే, ఇదే పరిస్థితి మనల్ని ఎదుర్కొంటే, ఇదే పరిస్థితి మనతో యుద్ధం చేస్తే, అక్కడే తగులుకున్నాడు ఇప్పుడు పౌలు, అక్కడే తగులుకున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆలోచించారా, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, నేను ఆ భావం తీసుకొస్తా. 25 సచ్చవుదామా కలిసి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతని తీసుకుని పోయి గంపలో ఉంచి, ఇక్కడ గనుక అతని శిష్యులు అనవచ్చు, అనుచరులు అనవచ్చు. ఇక్కడ శిష్యులు అనుచరులు, అప్పటికే శిష్యులు ఎక్కడా, అప్పటికే అనుచరులు ఎక్కడి నుంచి వచ్చారు? పౌలు ఈ అధ్యాయం ఈ చాప్టర్లోకి వచ్చేటప్పటికే బలమైన పని అప్పటికే కొనసాగిస్తూ వచ్చాడు. మీరు బాగా ఆలోచించాలి. కొంచెం దూరం తీసుకుపోతాం మనం వాక్యపు వెలుగులో తర్జన భర్జన. అప్పటికే ఆరంభ దినాలకే శిష్యగణాన్ని సమకూర్చాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు గోడ ఎగిరి దూకాడో దింపి ఒకడే దూకేయలేదు అక్కడ, శిష్యులు ఉపయోగపడ్డారు. అక్కడ తయారు చేసిన బృందం ఇతనికి సహకరించారు, గంపలో నుంచి దింపి అవతలికి పంపించేశారు. నేను అందాను ఒక మాట, ఈ కాలపు శిష్యులు అయితే ఏం చేసి ఉంటారు చెప్పండి, పట్టించేసి ఉంటారు. మేము దింపుతాము అవతలు వచ్చి పట్టుకోండి అని చెప్పుంటారు. మేము యువతలు దింపుతాము, అవతలు వచ్చి మీరు పట్టుకోండి,
ఈ మనిషికి ఇట్నే కావాలా, ఈ మనిషికి ఇట్నే కావాలా చెప్తున్నాను క్యాజువల్గా. మీరు ఆలోచించండి, ఇప్పుడు దినాలు పరిస్థితి అదే కదా. ఓ అమ్మ భయంకరమైనటువంటి పొలిటికల్ మినిస్ట్రీ చేసేవాళ్ళు ఇప్పుడు రాజకీయ విధానంలో ఉన్న మనస్తత్వం చూస్తే. కానీ అప్పటి పరిస్థితి కొంచెం ఆలోచిస్తే ఆధ్యాత్మిక బృందం, ఆధ్యాత్మిక అన్యోన్యత ఎంత దూరమో, ఎంత దూరమో. ప్రియులరా గమనించాలి, దమస్కులో ఒక సంభవం జరిగింది. ఇక్కడ అపొస్తల కార్యం 9:25 లేని మాట గలతి పత్రిక 1:17 ఉంది. చూద్దామా, రండి చూద్దాం. నాకంటే ముందుగా అపొస్తలైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు గాని, యెరూషలేముకైనను వెళ్ళలేదు గాని అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని. ఎక్కడికి వెళ్ళాడంట? అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని. అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఎక్కడి నుండి వెళ్ళాడో, ఎక్కడి నుండి? దమస్కు నుండి. ఎక్కడికి వెళ్ళాడు? అరేబియాకి వెళ్ళాడు. అరేబియా నుండి ఎక్కడికి వచ్చాడు? దమస్కుకు వచ్చేసాడు. ఇప్పుడు చూడండి, సమస్య ఎక్కడ జరిగింది? గంపలో నుంచి దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆ మాట ఇక్కడ వ్రాయబడలేదు. అంటే గ్రంథకర్త చక్కగా, అసలు నిజంగా వ్యాఖ్యానంలో ఎంత లోతైన అనుభవాన్ని రాశారంటే, ఇక్కడ ఆయన అంటాడు అరేబియాకి ఎందుకు వెళ్ళాడో తెలియలేదు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, జనాభా ఏ పట్టణంలో ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే సువార్త పని నిమిత్తం. ఒకవేళ ఈయన సువార్త పని నిమిత్తం అక్కడికి వెళ్ళి ఉండాలి. ఒకవేళ సువార్త పని నిమిత్తం వెళితే అక్కడ ఏమి జరిగింది, ఎలా అనేది అక్కడ రాసి ఉంటారు కదా. కానే కాదు, మరి ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు వెళ్ళినట్టు. మీకు మాట చెప్పన, విచిత్రం అక్కడ. ఆయన తన ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో అధిక సమయం గడపడానికి అరేబియా పట్టణం వెళ్ళాడు. అక్కడ గ్రంథకర్తలు అంటారు దేవునితో అధికమైన సమయం గడపడానికి. ఇంకొక మాట అందాం, తన్ను పశ్చాత్తప్తుని చేసుకోవడం కొరకు. అంటే గతంలో నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఈ ఆటుపోట్లు వలన, నేను నా చేతులతో రక్తం ఒలికించిన దాని వలన, నన్ను తరుముతూ ఉన్న నా దోషం, నన్ను తరుముచూ ఉన్న నా పాపం, నేను దాన్ని విడిచిపెట్టేశాను కానీ అది నన్ను విడిచిపెట్టలేదు. నేను దాన్ని విడిచిపెట్టేశాను బట్ అది నన్ను విడిచిపెట్టలేదు. ఈ విషయంలో మనం ఒప్పుకోవాల్సిందే. కొన్ని విషయాలు మనం వదిలేసాం కానీ అవి మనల్ని వదలలేదు. బ్రదర్స్ ఆలోచించండి, అమ్మా, కొన్నింట్లో నేను వదిలేసిన వెంటనే వదిలేసినాను, ఇంకా నాకు అవి సంబంధం లేదు, కరెక్టే ఉండొచ్చు, కానీ అవి మర్చిపోలేదంట. అవి మేల్కొని ఉన్నాయి, అవి తలుపు తడుతున్నాయి, అవి పిలుస్తున్నాయి. ఇది చాలా విచారకరమైన విషయం. ఈ విషయంలో పౌలు తన్ను తాను దేవుని కొరకు సిద్ధపరచుకోవడం కొరకు, అధికంగా మెడిటేషన్ కొరకు, ఆయన ప్రభు పాదాన్ని అధికంగా పొందుకోవడం, హత్తుకోవడం కొరకు ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో మనం ప్రార్థనలో ఏదో సంఘంలోకి వచ్చి కూర్చొని 4 మాటలు విని వాటిని కూడా మనసుండి వింటామో వినక వింటామో అది నీకు నీ మనస్సాక్షికి తెలియాలి. అందుకే నేను ఆ మాట అంటున్నాను. వ్యక్తిగతంగా భక్తి ఉన్న బిడ్డలు అర్థమైపోతారు తెలుసా, వ్యక్తిగతంగా ప్రభు పాద సన్నిధిని కలిగి ఉన్న వాళ్ళకి మనము ఊపి కదిపి కుదిపి చెప్పాల్సిన పనేమీ లేదు. ఊపబడలేదు, గద్దించబడలేదు, కదిపి కుదపబడలేదు. సాధువైనట్టి మృదువైనట్టి ఆత్మలు
మనమేమి హాయ్ హోయ్ అనాల్సిన పని లేదు కానీ కనురెప్ప పాటులోనే సైగలోనే మసులుకునేటువంటి ఆధ్యాత్మిక గుణం వాళ్ళకి లోతుగా ఉంటుంది. ఆధ్యాత్మిక గుణం లోతుగా ఉంటుంది కాబట్టి ఆత్మీయ మర్యాదలు వాళ్ళకు ఉంటాయి, ఆత్మీయ లెవెల్స్ అంతస్తులు వాళ్ళకు ఉంటాయి. ఇదంతా ఎలా వస్తుందంటే ఆత్మీయ జ్ఞానం ఉన్నప్పుడే వస్తుంది. పౌలు అరేబియాకి ఎందుకు వెళ్ళాడా, ఎందుకు వెళ్ళాడా? నేను ఈ భాగంలో చదువుతున్నప్పుడు నాకు అదే అనిపించింది. మెడిటేషన్ నిమిత్తమా? తన్ను తాను ప్రభువులో ఇంకను బలముగా సిద్ధపరుచుకునే దాని కొరక. ఎక్కువగా నేను మీకు ఒక మాట చెప్పగలను యవనస్తులు, ఈరోజు నువ్వు ఎంత భక్తిగా నిన్ను నీవు సిద్ధపరుచుకుంటావో, ఈరోజు యవనస్తుడు, ఈరోజు అంటే ఈ రోజుని కాదు, వివాహానికి ముందు నువ్వు ఎంత నిన్ను సిద్ధపరుచుకుంటావో అది నీ భావి జీవితానికి పునాది రాయిలా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకో, నీ భావి జీవితానికి, కుటుంబంలో నీ సార్థక బార్ధకాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, సమస్యల్లో, కష్టాల్లో, యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన, చదివిన బైబులు, చేసిన విజ్ఞాపన, చేసినటువంటి దైవ కార్యాలు, ప్రభువులు ఎంత లోతుకుంటారో అదంతా పునాదిలా పనిచేస్తుంది, జీవితానికి పునాదిలాగా పనిచేస్తుంది. చాలామంది ఈ పునాదిని పోగొట్టుకుంటే ఏమవుతుందంటే జీవితం చేయొచ్చు కానీ విజయవంతమైన జీవితం చేయలేం. జీవితం చేయొచ్చు బట్ జయకరమైన జీవితం మనకు దొరకదు. దానివలన మన హృదయంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఇది దమస్కులో జరిగింది. ఇది దమస్కులో గంపలో దిగిపోవలసి వచ్చింది పౌలు. ఎందుకయ్యా అంటే అతను వాళ్ళు అనుమానించారు కనుక, అక్కడ చంపే ప్రయత్నం చేశారు కనుక. ఇతడుకు క్వాలిటీ రీతిగా చూస్తే నమ్మేటట్టు లేడు. తిరిగి ఇతను సువార్త ప్రకటిస్తున్నాడా, మాకిదేమి నచ్చలేదు అని పట్టుకోబోయారు. అప్పటికే శిష్యులు కొంతమంది, చాలా వరకు సంఘాలు అప్పటికే కొంతవరకు పరిచర్యలో ఎంతో దూరంగా ఉన్నాడు, చేస్తూ వస్తున్నాడు బలంగా. వాళ్ళందరూ కూడా పౌల్ని ఆదుకునేశారు, గంపల నుంచి దింపి అవతలకి పంపాడు. వాళ్ళ సహాయాన్ని పొందాడు. అరేబియాలో దేవుని సహాయాన్ని పొందుకునే ప్రయత్నంలో మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు వ్యక్తిగతంగా. ఈరోజు అదే చేద్దాం. ప్రియులరా, మనం దేవుని సన్నిధిలో ఒక అరగంటో ఒక గంటో కాలం గడిపినంత మాత్రాన ఒరిగిపోయిందేమీ ఉండదు. మన లైఫ్లో దేవుడు కోరుకున్న క్వాలిటీ మనకు కావాలంటే వ్యక్తిగత భక్తి అవసరం. వ్యక్తిగతంగా నీకు త్యాగం కొంచెం అవసరం. ప్రార్థన చేయి. దీనివలన నీ లైఫ్కి నువ్వే మెరుగుపరుచుకుంటున్నావు. రాబోయే దినాల్లో ఎంత భయంకరమైన దినాలు మనకు ముందున్నా, ఎంత కఠినమైన దినాలు మనకు ముందున్నా కూడా నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీ భక్తి నీకు నీతిని, ఖ్యాతిని తీసుకుని వచ్చి పెడుతుంది. మరి నీతిమంతుడికి ఎన్ని ఆపదలు వచ్చినా ఆయనే తప్పించే దేవుడుగా నీ పక్షాన ఉంటాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది. కాబట్టి 22వ వచనం నుండి 25వ వచనం వరకున్న లోపలి భాగం, ఆంతర్యం ఇది. ఎంత ప్రమాదము నుండి పౌల్ని దేవుడు తప్పించాడో ఒకసారి. శత్రువులు పౌల్ని చంపేయాలనుకున్నారు కానీ దేవుడు పౌల్ని బ్రతికించాడు. పౌలు సౌలుగా దమస్కులోకి వెళ్ళాడు, అతడు పౌలు నుంచి బయటకు వచ్చాడు. నిజంగా ఇది ఒక పెద్ద మార్పు. రెండవది చదువుదామా, రండి.
26, 27, 28, 29, 30 నేను క్లుప్తంగా చెప్పేస్తాను, చూడండి ఒకసారి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకుంటూ యెరూషలేములో ఏం జరిగిందో చూద్దాం, చదవమ్మా. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకుంటూ యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపొస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవుచు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతన్ని చంప యత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరియకు తోడుకొని తార్సునకు పంపిరి. ఈ మాటలన్నీ మనకు చదువుతున్నప్పుడు నాకు ఒక సంభవం గుర్తొస్తుంది, ఏంటంటే అబ్రహాము ఎలియాజర్ని తన కుమారునికి సంబంధం చూడటానికి పంపినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజర్ని ఎట్లా నడిపించాడు, ఆ నడవడిక నడక తోడ్పడ్డ విధానం, ప్రతి అడుగు కూడా ఒక మనిషి కూడా ఉన్నట్టే, అదే ఇక్కడ కనపడుతుంది కదా, ఒక మనిషి కూడా ఉన్నట్టే. మన నిజ జీవితంలో కూడా మీరు ఆలోచించండి, ఎవరు మనకు లేకపోయినా కూడా ఒక మనిషి అమ్మా కూడా ఉన్నట్టే పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ క్రైస్తవ్యానికి బద్ధ శత్రువులైన యెరూషలేమును పౌలు విడిచి దమస్కులోనికి వచ్చాడు. దమస్కులో ఎవరినో పట్టుకుందాం, వాళ్ళని హంతరింప చేద్దాం అని. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ దమస్కులోని సంఘములో ఉన్నటువంటి బిడలు, అంటే యెరూషలేములో సంఘములో ఉన్నవారు అతన్ని ఆదుకోవాల్సి వచ్చింది. మనం ఒకటి అనుకుందాం, కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే మన బలమే, మనం సంపాదించిన ధనమే, దాని ద్వారానే మనం కాపాడబడగలం అని మనం అనుకుంటాం. అదే సమయంలో దేవుడు దాన్ని తలక్రిందులు చేసేస్తాడు. అదే అయింది ఇక్కడ పౌలుకి. తన బలమును ఎవరు ఢీకొనగలరు? తనకున్నటువంటి పౌర హక్కుని ఎవరు ఢీకొనగలరు? ధీమాగా లోపలికి వచ్చాడు. అసలు యెరూషలేములో యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తే చంపేడ పారేస్తారు, అలాంటి పరిస్థితి. అలాంటి స్థితిలో మీరు గమనించండి, అక్కడి విశ్వాసులు తన మధ్యలో వారిని మించినటువంటి పౌర హక్కు వాళ్ళకు ఆయనకు ఉండబట్టి అతన్ని మారినా కూడా అతన్ని నమ్మలేకపోయారు. 13వ వచనం చదవండి ఒకసారి, 13వ వచనం అందులో ఒకసారి అమ్మా. అందుకననీయ ఈ మనిషిడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. ఏమంట అందుకు అననీయ ఏమంటున్నాడు ప్రభువా? ఇప్పుడు అర్థమైందా అననీయకు అన్నయ్య ఎదురుగా ఉన్నాడని? అందుకు అననీయ ప్రభువా ఈ మనిషుడు యెరూషలేములో నీ పరిశుద్ధునికి ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకులు వలన వింటిని. ఈ మాటకు వచ్చేటప్పటికి భయపడిపోయాడు అననీయ. ఎవరితో స్నేహం చేయడానికి? పౌలుతో స్నేహం చేయడానికి. బాగా ఆలోచించు, అపవాది కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మంతో కలిసి నడవడానికి ఇష్టపడనీదు.
భయంకరమైన కలవరమో ఆటుపోట్లు తీసుకొచ్చేస్తుంది, భయంకరమైన సందేహాలు తీసుకొస్తుంది. ఇక్కడ చాలా తెలుసుకోవాలి మనం. కానీ మీకు రెండు విషయాలు చెప్తాను. ఇదే పౌల్కి దమస్కులో అననీయ స్నేహం అవసరమైంది. అననీయనే చంపడానికి వచ్చాడు కదా అక్కడికి. అననీయ లాంటి వాళ్ళు కొందరు దొరుకుతారని కదా పత్రికలు తీసుకొచ్చాడు. అననీయ వంటి వారు ఉంటారు లోపలని. కానీ ఇప్పుడు పౌలుకి ఎవరు గతి అయ్యారు అక్కడ? అననీయ గతి అయ్యాడు. యేసు ప్రభు నాకొద్దు నేను కాదనుకుంటే చాలామందికి యేసు ప్రభువే గతి అవుతారు. యేసయ్యే ఆయనే రక్షకుడు. కానీ దమస్కులో పౌలుకి అననీయ అవసరం ఏర్పడింది, యెరూషలేములో పౌలుకి బర్నబా అవసరం ఏర్పడింది. మనం అననీయాని దాటుకొని వచ్చేసాం, ఇప్పుడు బర్నబా ఎదుర్కొంటున్నాడు మనం. బర్నబాని చూద్దాం రండి. బర్నబానే కదా ఈ సందులో కనపడుతున్నది మనకు. మరి పౌలుకి, పౌలు బర్నబాని యెరూషలేములో సంఘంలోకి తీసుకెళ్ళి పరిచయం చేశాడు, పరిచయం చేశాడు. ఈయన క్వాలిటీ మనం తెలుసుకుందాం. బర్నబా, రెండు మాటలు బర్నబాని గురించి మీతో చెప్పాలి. ఇప్పుడు 4:36 చదవండి. బర్నబాని గురించి ఏం మాట్లాడతారు ప్రియులారా గమనించండి. నాయన ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అను అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయుండి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి ఉండి. ఇతని గురించి మనం ముందు రోజుల్లో మాట్లాడుకున్నాం. ఇతను దేవుని పనిలో లోతైన అనుభూతి కలిగిన వాడు కనుక భూమి గలవాడయుండి ఆస్తిపరుడు. ఇతని ఆస్తి పెళ్లి చేసుకుంటే తను వెనకటి సంతతికి ఇవ్వాల్సి వస్తుందని అతను పెళ్ళే మానేశాడు. కంప్లీట్గా తనకున్నటువంటి మొత్తం అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చండి. మునుపు రోజుల్లో మనం ధ్యానించాం. ఈ సందర్భం తర్వాత 4 సందర్భాల్లో పౌలు బర్నబా కనపడతాడు. ఈ 4 సందర్భాల్లో బర్నబా క్వాలిటీని చూడండి. 11 రండి, దానికంటే 9కి ముందు 11 రండి. 22, 23, 24 చదువుదామా. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్క వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతని కనుగొని అంత్యకైకు తోడుకొని వచ్చాను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 24 అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొని సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున. ఎంత గొప్ప మనిషి మనిషి ఇతని. మొదటి సందర్భంలో ఇతడు సంఘములో ఒక అంగం. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఆలోచిస్తాం. సంఘములో అంగం, ఎంత పెద్ద పౌల్ని మొదటి ప్రసంగికుడు, అపొస్తలుడు, పరిశుద్ధుడైన పౌలు అని ఆయనకి ఇన్ని డిగ్రీలు ఉన్నాయి. పెద్ద పెద్ద గ్రేడ్ ఉంది ఆయనకి. అలాంటి వ్యక్తిని సంఘములో సిద్ధపరిచింది, యెరూషలేములో పరిచయం చేసింది. అతని మీద ఒక అపోహ ఉంది, ఏంటి ఇతను దుర్మార్గుడు దుష్టుడు అట్లని. కానీ దాన్ని తుడిపింది ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పలేదమ్మా. అది చదివితే కదా, రోజన్నా బైబిల్ చదివారా? అది కదా మన బైబిల్ చదివిన పాపం అనుభవితేగా. ఆడికి వచ్చింది కాకుండా కళ్ళు ముందుకి మూతి వెనక్కి పెట్టుకుంటేట. కళ్ళు ముందుకి మూతి వెనక్కి పెట్టుకుంటే నాకు భయం వేస్తున్నది. ఇదేంద్ర బాబు అని చూడండి.
అసలు యెరూషలేములో సంఘపు వారు పౌలును చూస్తే భయపడిపోతున్నారు, ఇప్పుడు ఉగ్రుడురా దుర్మార్గుడని. కానీ ఆ పేరుని తుడిపింది ఎవరు చెప్పండి, చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి ఒకసారి. బర్నబా తుడిపింది, తెలిస్తే చెప్తారు, తెలియకపోతే ఉరును చూస్తారట. అది కదా వచ్చింది. కాబట్టి మనకు ఒకటి అర్థం కావాలి, నీతిమంతుణ్ణి నీతిగల మెట్టు మీద స్థిరపరిచిన శ్లాఘ్యత భాగ్యము ఎవరిదినంటే బర్నబానే. రేపు మహిమలో పౌలు ఆయన ఒక నక్షత్రం. ఈ నక్షత్రం ఎవరి కిరీటంలో ఉంటాడంటే బర్నబా కిరీటంలో ఉంటాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు మనకు కిరీటం ఇస్తాడు దేవుడు. నువ్వు ఎంతమందిని ప్రభువులకు నడిపిస్తావో, ఎంతమందిని నక్షత్రాలుగా సంఘంలో చేస్తావో, నీ కిరీటంలో వాళ్ళందరూ నక్షత్రాల్లో ఉంటారన్నమాట కదా. ఆ నీ కిరీటంలో వాళ్ళు నక్షత్రాలు. అయ్యో ఏను చేతులు ముడుచుకొని కూర్చుంటే బోడి కిరీటం వస్తుంది, ఏముండదు నెత్తిన. హల్లెలూయా. ఆడేమి కూర్చొని గుండు చెక్కేసుకొని కూర్చొని ఉంటావాడ, ఏమి కనపడదు. నీ కిరీటములో నక్షత్రాలు రావాలి అంటే నీవు కొంతమందిని సంఘములో నీతి గల మెట్టు మీదకి నిలబెట్టి చూడాలి. ఆ లెవెల్కి ఎదగాలి, ఆ స్త్రీ ఆ స్థాయికి ఎదగాలి. అర్థం చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మహిమలో బర్నబానిట చూసామనుకో, ఆయన కిరీటంలో ఎవరు కనపడతారు? పౌలు కనపడతాడు. పౌలు ఒకడేనా? పౌలు ఎన్ని సంఘాలు స్థాపించాడు, పౌలు ఎంతమందిని రక్షించాడు. అప్పుడు వాళ్ళందరూ పౌలు కిరీటంలో ఉంటారు కదా. పౌలు ఎవరి కిరీటంలో ఉంటాడు? బర్నబా కిరీటంలో ఉంటాడు. ఇప్పుడు బర్నబా కిరీటం పెట్టుకొని చూస్తే ఎంత సుందరంగా ఉంటుందో మీరు చెప్పండి. ఇంకా అబ్బబ్బబ్బా, ప్రపంచము అంత పెద్ద కిరీటము ఎవరిని ఎత్తిన ఉంటుంది? అందుకు కడుపు కట్టుకునైనా సిద్ధపరిచేది సంఘాన్ని. ఎవరేమనుకుంటున్నా సత్యం వినండి బాబు, నెత్తినోరు కొట్టుకునేది ఎందుకంటే మహిమలో మిమ్మల్ని చూడాలని. అటువంటి స్టార్ బర్నబా. ఇక్కడ ఎంతోమందిని పౌలుతో కలిసి ప్రభు తట్టు తిప్పినవాడు. రెండవ సందర్భం చూడండి, 11:29-30 అదే 11. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఇది ఒక ప్రత్యేకమైన గ్రేడ్. ఇక్కడే మళ్ళా 12:15 కూడా చదివేద్దాం ఒకేసారి. 12:25 ఆ కరు మాట. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఆగుదాం ఇక్కడ. ఎంత నమ్మకస్తుడంటే ఆత్మలను సమకూర్చడమే కాదు కానీ పెద్దల దగ్గర పేరు పొందినవాడు. పెద్దలు బర్నబాని చూస్తే ఆనంద బాష్పాలు. ఇప్పుడు బాబు బిడ్డ పాడాడు కదా విక్టర్, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా మేళ్ళు యోచించగా. చూడండి, నిన్ను నన్ను గురించి సంఘం ఏమనుకుంటుంది? బర్నబా ఒక ఉత్తమమైన పని పాత్రగా కనబడుతున్న లైఫ్లో బిడ్డలు కూర్చున్నారు, బాగానండి.
మీరు వివాహం చేసుకుని పిల్లలను కని కుటుంబాలు విస్తరింపచేసి మంచి పొజిషన్, ఒక మంచి మెట్టు మీదకి వెళ్ళి అనేకులని ఆదరించగలిగే బిడ్డలుగా మీరు వృద్ధి చెందాలి. ఇది ప్రభు యొక్క ఉన్నత ఉద్దేశం. ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత మనం మనలను దేవుడు ఒక ప్రణాళికతో సృష్టించాడు, ఒక ప్రణాళికతో ప్రత్యేకించాడు. మన మీద ఒక ప్రణాళిక ఉంది, దాన్ని అప్పటంగా పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో బర్నబా చక్కగా అనుభవించాడు, అనుభవిస్తూ ఉన్నాడు, అనుభవించి బాట వేసి మనకు చూపిస్తున్నాడు. వినండి దయచేసి, ఇది మార్గం. నేను పరలోక ప్రత్యక్షత కొరకు మంచి ఆత్మల్ని, పరిశుద్ధాత్మ దేవునితో నింపుదల కలిగిన బిడ్డల్ని సిద్ధపరిచిన అనేకుల్ని, ఒకటి. రెండోది, నేను యెరూషలేములో ఉన్న ముఖ్యులు, పెద్దలు ఉన్నారే, వారి యొద్ద నమ్మకమైన పాత్రగా పేరుగాంచిన, నమ్మకమైన పాత్రగా నాకు ఒక బాధ్యతను అప్పగించారు. నమ్మకంగా సంఘము నాకు బాధ్యతను అప్పగించింది, నమ్మకంగా. ముందు సంఘము కంటే ఒకటి తీసుకోవాలి, ఏంటంటే కుటుంబం. ఎప్పుడు ఒక బిడ్డ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉంటాడో ఆటోమేటిక్గా సంఘానికి నమ్మకంగా ఉంటాడు. ఇది ట్రూ. ఎప్పుడు నువ్వు ఇంట్లో నమ్మకస్తుడు కాకపోతే సంఘానికి నమ్మకస్తుడుగా ఉండలేవు. అది గుర్తుపెట్టుకోవాలి ముందు. కుటుంబంలో నమ్మకస్తుడుగా బిడ్డలు తల్లిదండ్రులకు నమ్మకస్తులుగా బ్రతికినప్పుడు ఆటోమేటిక్గా జీన్, ఆ స్వభావం నీ రక్తంలో ఉండిపోద్ది. నువ్వు ఉద్యోగంలో నమ్మకస్తుడుగా ఉంటావు, ఉద్యోగంలో నమ్మకస్తురాలుగా ఉంటావు, ఆటోమేటిక్గా సంఘంలోకి వస్తానే అదే పనిచేస్తుంది తప్ప వేరేదేమీ పనిచేయదు కదా. ఇప్పుడు ఒక్క మెతుకే పట్టి చూసేది, అన్ని మెతుకులు పట్టి చూడరు అన్న ఉడికిందా లేదని. లోపల అంతా చేయి పెట్టి కలబెట్టి ఉడికిందా, అది ఉడికిందా, పక్కన ఉడికిందా, చూడకింద, ఇవన్నీ చూడరు. ఒక్క మెతుకే, ఒకే ఒక మెతుకు. అందుకని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, నమ్మకస్తులేనా మనం కుటుంబానికి, తల్లిదండ్రులకు? సో వెంటనే సంఘంలో నీ నమ్మకత్వం రుజువు చేయబడుతుంది, రుజువు చేయబడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రెండవ మెట్టు నమ్మకత్వం, బర్నబాని గురించి మాట్లాడక తప్పదు. మూడవ అంతస్తు చూడండి, మూడవ అంతస్తు, మూడవ మాట, అది అపొస్తల కార్యం 13వ అధ్యాయం మొదటి రెండు వచనాలు, మొదటి రెండు వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నా కొరకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. రండి రండి, ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా. ఎప్పుడు ప్రత్యేకపరిచాడో దేవుడు, వారి ప్రత్యేకతలో ప్రజలు మధ్యలో ఎలాగా, ఎలాంటి కార్యం జరిగిందంటే 14:12 వచనం చదువుతారా, 14:12 త్వరగా. జనసమూహములు సౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేక. మనల్ని చూస్తే ఏమంటారంటే మనుషులు దెయ్యాల రూపం దాల్చారంటారు. అదేది ఇంకా, ఒరే నాయన మనిషా దెయ్యంరా బాబు, మనుషుల్ని దెయ్యం రూపం దాల్చినారంట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పౌల్ని బర్నబాను చూసి ఏమనుకున్నారు చెప్పండి, మనుషులు దేవతలు మనుషుల రూపం దాల్చారు, మన యొద్దకు దిగి వచ్చారని చెప్పి బర్నబాకి ఏం పేరు పెట్టారు, ద్విపతి. ద్విపతి అంటే బృహస్పతి అని పేరు పెట్టారు. చాలు చాలు,
ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనస్సులోకి వెళ్ళిపోయిన బర్నబా, పరిశుద్ధాత్ముని మనస్సులోకి వెళ్ళిపోయిన బర్నబా. నాకు ఇక్కడ ఒక పెద్ద సందేహం వచ్చింది. ఏంటంటే, బర్నబా ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాడు, 13 అధ్యాయంలోకి వచ్చేకడికి మరలా విభజన జరుగుతుంది. ఏంటి నాకు పౌలు గురించి కూడా, పౌలు కూడా మంచి పరిచర్య చేశాడు ముందే, కానీ ఎందుకు మరలా విభజన జరుగుతుంది? ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి నేను, చాలామందికి అర్థం కాని విషయం, వాక్య వెలుగులో నుంచే చెప్తాను. పౌల్ని దేవుడు 3 సార్లు ఏర్పరచుకున్నాడు. ఎన్నిసార్లు? 3 సార్లు ఏర్పరచుకున్నాడు. మీకు తెలియాలి విషయం, నంబర్ 1 గలతీ 1:15 తొందర చదివే. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని తన్ను ప్రత్యేకపరచాడు. చూడు, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు మొదటి పిలుపు? ఎప్పుడు? తల్లి కడుపులో ఉంటున్నప్పుడే. నువ్వు ఇప్పుడు ప్రభువు నమ్ముకోలేదు, తల్లి కడుపులో ఉంటున్నప్పుడే. రెండవ పిలుపు ఎప్పుడు వచ్చిందో చూడు, రెండవ ప్రత్యేకత ఎప్పుడొచ్చిందంటే రోమీ పత్రిక 1:1 రోమా 1:1 ఏమా? యేసుక్రీస్తు దాసుడును అపొస్తలులుగా ఉండుటకు పిలువబడినవాడు, ఇది దేవుని సువార్త. అంటే అపొస్తలుడుగా ఉండుటకు పిలువబడినది వేరు, దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకించుకున్నాడు. అంటే రక్షించబడిన ప్రతి బిడ్డ సువార్త నిమిత్తం మనం ప్రత్యేకించబడ్డాం. సంఘములో ప్రతి ఒక్కరి మీద, భుజముల మీద ఏమండో ఇది ఉంది, భారం ఉంది. ఇది లేకపోతే మన భుజం మీద సైతాను భారం ఉంటుంది, మోయలేని భారం అది. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు. ఏ భారం కావాలి నీకు? దేవుని భారమా, అపవాది భారమా? ఆయన కాడి సులువు భారం తేలిక, నా యొద్ద నేర్చుకోండి అని చెప్పాడు. ఒకవేళ అలా నేర్చుకోలేకపోతే అపవాది మనల్ని ఏం చేస్తారంటే తన కాడి కింద పెట్టేస్తారు. దాస్యపు కాడి, స్వతంత్ర కాడి కాదు. ఆలోచించాలి, ఇది మెల్లగా లోపలికి వెళ్దాం. ఇప్పుడు చెప్దాం, పౌల్ని కడుపులో ఉంటుండగానే ఒక ఏర్పాటు, రెండోది పౌలు సువార్త పని నిమిత్తం ఒక ప్రత్యేకమైన పిలుపు. ఇది అందరూ చేయాల్సింది, యవనస్తుల కాడినుంచి, వృద్ధుల కాడినుంచి, మధ్య వయస్కుల కాడినుంచి, అందరి భుజం మీద సంఘంలో ప్రతి ఒక్కరికి ఉండదు. బాబు యేసు ప్రభు నమ్ముకో, మీకు రక్షణ వచ్చింది, మాకు రక్షణ వచ్చింది, మాకు ఆత్మీయ సంతోషం వచ్చింది, నువ్వు కూడా సంతోషపడతావు, నువ్వు ప్రభువు లేకరా. ఈ గాలి, ఈ శక్తి తాకిడి మన మీద ఆఖరుగా ఇప్పుడు చదువుకున్నాడు 13 అధ్యాయం అపొస్తలుల కార్యంలో. ఇది ఆయన పని కొరకు, అంటే ఆయన పరిచర్య కొరకు పిలుపు. సంఘము చేయాల్సిన సువార్త పని, సువార్త పనిలో ప్రత్యేకత కరపత్రికలు పంచేది, ఆ పని నిమిత్తం ప్రభు ప్రత్యేకపరచడం వేరు. తల్లి గడుపులో ఉండగానే ప్రత్యేకపరచుకోవటం వేరు, ఆయన పరిచర్య కొరకు ప్రత్యేకపరచుకోవటం వేరు. ఇదంతా చెప్పాడు. చూడండి, బర్నబా ఇక్కడ కూడా కనపడతాడు కదా, ఈ డౌట్ క్లియర్ చేసే మీకు. 4వ సందర్భంలో బర్నబా ఎక్కడ కనపడతాడంటే అపొస్తలుల కార్యం 15:2 అపొస్తలుల కార్యం 15:2 చూడమ్మాకును ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలుల యొద్దకు. ఎప్పుడైతే సంఘంలోకి దుర్బోధ ప్రవేశించిందో, బర్నబా పౌలిద్దరు కలుసుకుని యెరూషలేముకి వెళ్ళి తర్కించారు. తెలియకనే ఎవడో లోపలికి వచ్చేసాడు, దుర్బోధ తీసుకొచ్చేసాడు. 15వ అధ్యాయం దీనివల్లనే గలతీ పత్రిక రాయాల్సి వచ్చింది. అపొస్తలులు ఎప్పుడైతే దుర్బోధ లోపలికి వచ్చిందో వెంటనే వీళ్ళు యెరూషలేము వెళ్ళి తర్కన చేసి తర్జన భర్జన చేశారు.
ఇక్కడ కూడా బర్నబ కనపడతాడు. ఇప్పుడు చూడండి, బర్నబ నాలుగు సందర్భాల్లో అతడు ఆత్మీయమైన ఆస్తిని, ఆత్మలను సంపాదించే భారం, పెద్దల పక్షంగా నమ్మకస్తుడైన వాడు, దేవుని పని నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుని హృదయములో నిలిచిపోయినవాడు, ఆయన పని కొరకు ప్రత్యేకించబడి, అంత మాత్రమే కాదు సంఘములో దుర్బోధని ఖండించుటలోనూ లేక దాన్ని సవరించుటలో ప్రత్యేకమైన మెట్టు తీసుకున్నవాడు. ఈ అధ్యాయంలో 15, 12, 22, 37, 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
మంత్. ఇదంతా చూసుకుంటూ వెళ్తే మనకు అక్కడ కనపడుతుంది. ఓకే, చాలా సంతోషం. ప్రియులరా, ఇదంతటిని మనం ధ్యానిస్తామా? పౌలు గారు శ్రమల గుండా వెళ్ళిన దారి, దమస్కులో పౌలు, యెరూషలేములో పౌలు. బర్నబా పౌల్ని ఎంత చక్కగా పేరు చేశాడు, పరిశుద్ధాత్ముడు. మీరు అనుకుంటున్న మీకు వాక్యపు వెలుగులో నిరీక్షణ కోల్పోయే శోధన రాకూడదు. నేను అనుకుంటున్న మీ నిరీక్షణ బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నాను. ఇంత చక్కూర్చుని ఆత్మలో తన్మయమైపోతున్నామంటే ప్రభు యొక్క నడిపింపు మనకుందనే అర్థం, తాకిడి మనకుందనే అర్థం. ప్రియులరా, పౌల్ని చంకనెత్తుకొని అపాయకరమైన పరిస్థితుల్లో నుంచి తప్పించిన బర్నబా, పౌలు జీవితంలో దేవుని తట్టు చూస్తూ దమస్కులో వచ్చిన అపాయం, యెరూషలేములో నుంచి వచ్చిన అపాయం, ఈ అపాయాలన్నింటిలో నా ప్రాణం తప్పించుకుంటే చాలరా బాబు అనుకోలేదు. అన్ని చోట్ల అతడు చేస్తూ వచ్చిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే 31వ వచనం చివరి మాట ఏమ్మా? కావున యూదయ గలిలయ సమరయ దేశములి అందంతట సంఘము ఏమి నందుచు? ఎవరి మధ్యలో? దుష్టుల మధ్యలో, ప్రాణం తీసేస్తానన్న వారి మధ్యలో, చంపేస్తాం అన్న వారి మధ్యలో సంఘం ఏమి నొందింది చెప్పండి? నువ్వు నేను తోడ్పడాలి. ఈ విషయంలో నేను మౌనం వెళ్ళకూడదు. మన హృదయంలో ఒక బోర్నింగ్ సెన్సేషన్, లోపల ఒక మంట రగులుకోవాలి. ప్రభువా, చేతనైతే నీ కొరకు నేను నమ్మకంగా సంఘ విస్తరణ కొరకు, క్షేమాభివృద్ధి కొరకు సత్యమునకు నడికట్టు కట్టుకుంటాను, మహిమలో కనబడతాను. మహిమలో నువ్వు నాకు రివార్డ్ దాచిపెట్టావు, నువ్వు దాచిపెట్టావు, దాన్ని ఎవడు దొంగిలించలేడు. నా స్వాస్థ్యమును, నా కిరీటాన్ని ఎవడు అపహరించలేడు. క్షేమము కొరకు ప్రయాసపడతాను, సంఘక్షేమము కొరకు ప్రయాసపడతాను, సంఘ విస్తరణ కొరకు ప్రయాసపడతాను, ప్రజలు ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రయాసపడతాను. బిడ్డలు ఆధ్యాత్మికంగా పడాలి, శారీరకంగా భౌతికమైన ఆశీర్వాదం తర్వాత. నీకు ఒక మాట చెప్తున్నాను వినండి ప్రియులరా, పౌలు ఉగ్రుడైపోయి దమస్కులకి సంపుతాను అందరిని అంట పరిగెత్తే ఆ చరిత్ర కంటే గంపలో నుంచి బయటికి దిగిన తర్వాత తన చరిత్ర రివర్స్ అయిపోయింది కదా, గొప్పగా ప్రాకిపోయింది, విస్తరించిపోయింది. ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని పరిగెడితే నీకు చరిత్రే మిగలదు. ప్రభువా, నీ కొరకు నేను బ్రతుకుతానని పరిగెత్తు, నువ్వు చరిత్రలో నిలబడిపోతావు. అంతే, నీ కొరకు నేను రాజునిగా చేయగలవాడు దేవుడు, నిన్ను అధిపతిగా చేయగలిగిన వాడు దేవుడు, నిన్ను భూస్వామిగా ఆసామిగా చేయగలిగిన వాడు దేవుడే.
ఎంత గొప్పవాడు ఆయన. అందుకే మొదటి సమూయేలు 2 అధ్యాయాలు అంటాడు, 2 అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు అమ్మ? మొదటి సమూయేలు 2:8, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. దేవుని స్తోత్రం చెప్పండి అందరం. ఆమేన్, హల్లెలూయా. ఆయనే, ఆయనే. నువ్వు ఆయనకి మిత్రుడు వైపో, నువ్వు ఆయనకి మిత్రురాలి వైపో. ఈ భాగ్యం దేవుడు మనకు దక్కింపు చేయను కాక. సౌలుకు విరోధంగా ఎంత కుట్ర చేస్తే కుట్రలో కుషించిపోవాల్సింది సౌలు కదా. కానీ ఆ లోపల సంఘము క్షేమాభివృద్ధి నుండి పైకి లేచింది. కుట్రలో కుషించిపోవలసిన సౌలు సంఘాన్ని ఖండాల్లో ఖండాంతరాల్లో క్షేమాభివృద్ధిని తీసుకొచ్చి విశ్వాసులలో విశ్వాస్యత పుంజుకున్నది, పెరిగింది. నీ లోపల భక్తి పెరగాలి, వృద్ధి పెరగాలి, ప్రార్థన జీవితం పెరగాలి, త్యాగం పెరగాలి, ఆరాధనలో నిలకడ పెరగాలి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ప్రభు ఇంతగా మనల్ని నడిపించారే మా ప్రేమ గల తండ్రి, బిడ్డలందరినీ మీరు సమకూర్చి వాక్య వెలుగులో నిలబెట్టేశారు. అరుణోదయ దర్శనం మీరు మాకు ఇచ్చారు, పరమ నుండి ప్రత్యక్షతను మీరు కుమరిస్తూ వచ్చారు. నీ లేఖన ప్రభు ఆ తైలము మా మీద ప్రోక్షించారు. ఎంత గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చారు. వింటున్న బిడలలో జీవధార ప్రవేశపెట్టండి తండ్రి, ప్రవహింపచేయనైనా. నీవే లేకపోతే మేమేమైపోతాం? మీ సన్నిధి మాకు ఎంత అవసరం. ఓ లార్డ్, గొప్ప దేవా, సౌలు మీద యూదులు ఎంత కుట్ర బన్నారు, కానీ నీ కొరకు నువ్వేమి చేయాలనుకుంటున్నావో తనలో అది నెరవేర్చి చూపించాడు. ఈ రోజులు మా మీద ఎంతగా లోకం విజృంభించినా, పన్నాగాలు పన్నినా, దుష్ట శక్తులు విజృంభించి మా మీద ధ్వంసం చేసినా, నీ చిత్తం ఏదో అదే జరుగుతుంది తప్ప నువ్వే ఏది మా జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నావో, ప్రకాశింపచేయాలనుకుంటున్నావో దేవా, మా ద్వారా నువ్వు ఏది ప్రజ్వలింపచేయాలనుకుంటున్నావో అది నెరవేర్చి తీరుస్తావు అంతే. దాని కొరకు మీరు మమ్మల్ని కన్నారు, కొన్నారు, ప్రత్యేకపరిచారు. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు తైలముతో అభిషేకించండి, నూతన బలము చేత కప్పండి, ఆశీర్వదించండి. యేసు శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మయంపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఓకే, అందుకే నేను ఏమంటానంటే ట్యూస్డే బైబుల్ స్టడీలో కొంచెం సిద్ధపాటుతో రండి, కొంచెం లోతుగా విందాం దేవుని స్తోత్రం. ఆమేన్.